వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. భారత విద్యార్థి ఫెడరేషన్ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లక్షలపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సోషలిజం ముద్రించిన జెండాను ఆవిష్కరించిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి, అనంతరం కళాశాలలో మద్యం, డ్రగ్స్ మరియు మత్తు పానీయాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్షలపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు కారుకూరి సురేందర్, టీఎస్యుటిఎఫ్ మండల కార్యదర్శి బండ శ్రీనివాస్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజితులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మత్తుకు, డ్రగ్స్కు అలవాటు పడిన వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయో, ఆ మత్తుకు ఎలా అలవాటు పడుతున్నారు, అలాగే జీవితంలో ఎలా ముందుకు సాగాలో మరియు కష్టాలను అధిగమించుతూ ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా జీవితంలో ఎలా పైకి రావాలో వివరించారు. ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. అసలు మనం అందరము సార్ అన్నట్టు చదువును వదిలిపెట్టేసి మిగతా అన్ని చేస్తున్నాం. ఈరోజు చదువు వల్ల ఈ ప్రపంచంలో మనం ఏదైనా సాధించగలుగుతాం. ఈ మనం చదువుకుంటే ఉన్నత శిఖరాలలోకి వెళ్ళినప్పుడు ఒక ఐఏఎస్ కావచ్చు, ఒక ఐపీఎస్ కావచ్చు, ఈ ప్రపంచంలో ఉన్న మనకి విద్యార్థులు కానీ ప్రజలు కానీ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి సమస్యలు పడుతున్నారు అనే దాని గురించి కూడా మనకు అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి మనందరము ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో చదువుకుంటేనే ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కుతాం తప్ప చదవకుండా అనవసరంగా తిరిగితే మనము మంచి స్థాయిలో ఉండము. నా గురించి చెప్పాలి అని అనుకుంటే నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నా మంచిర్యాల. నా క్వాలిఫికేషన్ వచ్చేసి బిఏ. నేను బిఏ టాపర్ మా కాలేజీలో. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఎందుకు అచీవ్మెంట్ చేసుకున్నా అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నేను ఈరోజు చదువుకున్నా అంటే చరిత్రను సృష్టించగలిగిన చాలామంది డిగ్రీ గవర్నమెంట్లో చదువుకున్నారు అని అంటే పిల్లలందరూ చాలా రకాలుగా జల్సాలు కావచ్చు, మద్యం కావచ్చు, అనేకమైనటువంటి అవుతూ ఉంటారు. కానీ నేను ఎస్ఎఫ్ నేను ఎప్పుడైతే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాయిన్ అయినో అప్పుడు మా కాలేజీలో ప్రతిరోజు సెమినార్లు ఇవ్వడం, విద్యార్థులందరూ ఒక ఉత్తేజంగా తీసుకురావడం. విద్యార్థులందరికీ ఒకటే ఫైనల్ చెప్తున్నా, చాలామందికి ప్రయత్నం చేయకపోతే మీ జీవితంలో మీరు సక్సెస్ కాదు. మీరు అందరూ బద్ధకంగా ఉండద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బద్ధకంగా వదిలిపెట్టేసి మీరు సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జీవితంలో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, గోల్ నుంచి పరిగెత్తండి. అంతే తప్ప మీరు అనవసరంగా నాకు అది రాలేదు ఇది రాలేదు అని అంటే ఈ జీవితంలో ఎవరు చరిత్రను సృష్టించలేరు. ఈరోజు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈరోజు అంబేద్కర్ గారు, కానీ ఈరోజు చూడండి చిన్న వయసులో అతన్ని అండరాంతనంలాగా చాలామంది చూసారు. కానీ ఆయన ఈరోజు ఈజ్ ద బెస్ట్ రికార్డు సృష్టించండి ఈ భారతదేశంలోనే. అంబేద్కర్ తెలియదు అని అంటే అసలు ఎవరు లేరు. రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి ఈరోజు ఏ చట్టమైనా కానీ అతను రాసినటువంటి ఈరోజు మనం బతుకుతా ఉన్నాం. కాబట్టి అట్లాంటి మనం విద్యార్థులుగా మనం కావాలి, అట్లాంటి వికాసం పొందాలి. విద్యార్థులు ఈ రోజు ఉన్నటువంటి పౌరులే రేపు మన భవిష్యత్ తరాలకు మంచి నాయకత్వాన్ని ఇస్తుంది, మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లనే ఎస్ఎఫ్ఐ దాదాపు 54 సంవత్సరాలు ఈరోజు జరుగుతూ ఉంది. దీనికి అధ్యయన పోరాటం, చదువుతూ పోరాడు, చలికాయ పోరాటం అనే నిదానంతో ఎస్ఎఫ్ఐ పోతా ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ ఈరోజు ఈ రాష్ట్రంలో పెండింగ్ లో స్కాలర్షిప్లు 7,800 కోట్ల రూపాయలు ఈ రోజు బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ నిరంతరం విద్యార్థుల్లో ఉండి విద్యార్థుల్లో ఉన్నటువంటి సమస్యలు ప్రతిరోజు తెలుసుకుంటూ మనం పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ చూసుకుంటే దీని గురించి కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల గురించి కూడా మనం అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నాం. విద్యార్థులందరూ ఒక ఉద్యమాలతో పాటు మీ హక్కులను మీరు సాధించుకోవాలి. విద్య అనేది ఎట్లా దొరుకుతుంది అని చెప్పేసి మీరు అందరూ తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ఎక్కువ అయితే మీరు మేబీ వినకపోవచ్చు అనిపిస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీపీఎస్ యాక్ట్ అని ఒకటి, ఈ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్సెస్ అనే ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంటుంది 1985లో ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంతకంటే ముందు కూడా మత్తు పదార్థాలని లేకుంటే ఇల్లిసిటీ లిక్కర్ అని ఇప్పుడు కూడా ఉంది. ఇల్లిసిటీ లిక్కర్ అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మన ఊళ్ళల్లో గురుంబా ఉంది,
కుటుంబ తయారీసులు అదొక నేరం, అది సెక్షన్ ఎన్డిపిఎస్ యాక్ట్ 21 కింద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రగ్ కానీ లేకుంటే యూసిట్ లిక్కర్ కానీ ఏంది సెక్షన్ 21 ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్ 1985. దాని కింద అదొక నేరం. చాలామంది ఏం చేస్తారంటే అది ఉపాధి అనుకొని బతుకుని అనుకొని లేడీస్ కానీ కొద్దిమంది విలేజ్లలో అందరు కాదు కొద్దిమంది విలేజ్లలో ఆ డ్రగ్స్ అవి తయారు చేస్తాం ఇది గురుమ పార్టీ కలిసి అది చేసి దానివల్ల మనకు సంబంధించిన వాళ్ళు ఎంతోమంది తాగి తాగి లివర్ ఖరాబ్ అయిపోయి కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి లంగ్స్ ఫెయిల్ అయిపోయి చాలామంది విలేజ్లలో చనిపోతుంది. డ్రగ్స్ అనేది ఎన్నో రకాల్లో ఉన్నాయి. ముందుగా డ్రగ్స్ అనేది చెప్పాలి. డ్రగ్స్ కింద ఏమవుతుంది గంజాయి, హెరాయిన్, బ్రౌన్ షుగర్ ఇవన్నీ డ్రగ్స్ కింద వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి సబ్స్టాన్సెస్ చాలా ఉన్నాయి డ్రగ్స్ యాక్ట్ కింద. అవన్నీ ఏం చేస్తాను మనమే డైరెక్ట్ మనం అది తీసుకొని రాలేము కదా. ఇప్పుడు సపోజ్ ఒక బడాబాబు కూడా ఉంటాడు, ఈ మాఫియా ఉంటుంది అక్కడ బొంబాయిలో ఉదాహరణ చెప్పండి. బొంబాయిలో మాఫియా ఉంటుంది, అది వచ్చి అది డైరెక్ట్ బొంబాయి నుంచి వాడు వచ్చి ఈ డ్రగ్ను వాడు చెల్లమని చేయలేడు కదా. వాడు ఏం చేస్తాడు మధ్యలో ఒక దళారి చూసుకుంటాడు కదా, సపోజ్ లక్ష పెట్టున్నాం లేకుంటే టౌన్లో మంచిర్యాలలో హైదరాబాద్లో చూసుకొని వానికి అప్పచెప్తాడు వాళ్ళకు ఒక 1 crore. ముఖ్యంగా రెండు విషయాలు మీరు తెలుసుకోవాలి, మనల్ని మనము నాశనం చేసుకునేటే డ్రగ్స్, మనల్ని మనం నాశనం చేసుకునేటే డ్రగ్స్. మత్తు పానీయాలంటే మీకు బయట దొరికేది చాలా దొరుకుతాయి, ప్రతి కళ్ళు మీళ్ళు ఇవన్నీ మత్తుకం, కానీ ఎవడు తీర్చలేని లోటును మీలో నింపుకునేదే డ్రగ్స్. మీరు తెలుసు ఈ నడుమ రీసెంట్లీ సీని హీరోలు పెద్ద పెద్ద హీరోలు ఇవన్నీ చెప్పకంటే ముందు మనం ఒక్కసారి మన నేపథ్యంకి వెళ్దాం. ఇందులో దాదాపు 90% పిల్లలు మీరంతా 99 అన్నా కూడా మీరందరూ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు సార్లో. మరి ఈ డ్రగ్స్ ఈ మద్యపానీయాలు అప్పులు లేవా? అప్పులు లేవా? ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. మారవలసింది మనం. అందుకొరకే చిన్న ఒక చరణం, మారిపోతుంది మనం నిందలా పాలవుతుంది కాలం, ఏందిరా మనిషి గొప్ప దినదినం దిగజారే గుణము తప్ప. మనం రోజు దిగజారుతున్నాము. దేనికి దిగజారుతున్నాం అంటే ఇలాంటి మత్తు పానీయాలు. సరే ఇవి అలవాటు కావడానికి మనలో ఒక 5-6 లక్షణాలు చెప్తా. ముఖ్యంగా అది ఏంది అంటే, ముఖ్యంగా మీకు కడుపు నిండా తిండి దొరుకుతుందమ్మా. ఈ రోజులలో కడుపు నిండా తిండి దొరుకుతుంది, అమ్మ నాన్న కోరుకున్న బట్టలు ఇస్తున్నారు, అడిగినప్పుడు డబ్బులు ఇస్తున్నారు. అవునా? ఇదే సార్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కోర్టులో యూనియన్ ప్రెసిడెంట్కి ఉన్నటువంటి అన్నగారు, నేను మేము క్లాస్మేట్స్, కానీ ఇందులో మాకు సీట్ వస్తేనే మాకు ఉద్యోగం వచ్చిన సంతోషంగా ఫీల్ అవుతాం.